ఈరోజు దేవుడు నీ నుంచి పెద్ద పెద్దది కోరట. మళ్ళొకసారి చెప్తా ఉన్నా, దేవుని కార్యం నీ జీవితంలో జరగాలంటే గొప్ప గొప్ప విశ్వాస వీరులకు జరుగుతుందండి అనేది ఒకప్పటి మాట అని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏలియా మనలాంటి స్వభావం ప్రాణం చేస్తే పెద్ద అద్భుతాలు ఏం జరగవు కానండి, అదండి వాళ్ళకు కూడా కొంతమంది ఉంటారండి వాళ్ళు చేస్తేనే ఆకాశం ఊడిపోవడట. మనలాంటోడే కానీ ఆయనకు ఒక సీక్రెట్ ఉందట. ఏంటంటే ఆసక్తి, చిన్న ఆసక్తి. మీరు అనొచ్చు పెద్ద ఆసక్తి అండి అంటే ఏం లేదు. ఎంత చిన్న ఆసక్తి ఏలియాది అంటే అది చూడండి. ఒకటే ధైర్యం ఏంటంటే ఇప్పుడు దేవుడు ఖచ్చితంగా వాగ్దానం చేసిన దేవుడు ఏం చేస్తాడు, నెరవేరుస్తాడు. ఇప్పుడు బండి నడవాలి అంటే జనరల్గా అయితే ఫుల్ ట్యాంక్ చేసుకోవాలి మన బయట వాహనాలు నడవాలి అంటే. కానీ మన ప్రార్థన వాహనం నడవాలి అంటే ప్రభు అంటాడు పెద్ద ఫుల్ ట్యాంక్ అక్కర్లేదట, పెద్ద పెద్ద ఆసక్తి ఒక కొండలో పెకలించగలిగిన విశ్వాసం అక్కర్లేదండి దేవుని ప్రార్థన జవాబు రావడానికి. ఎంత కావాలి తెలుసా అండి? మత్తయి సువార్త 13:34-30 మత్తయి సువార్త 13:31-32 ఇంత చాలట. కానీ సాతాను ఈరోజు దాని మీదనే దాడి చేస్తూ ఉంది. చదువుతుంది రండి. ఆయన మరియు ఉపమానం వారితో చెప్పాను, పర్లోక రాజ్యం ఒకడు తీసుకొని తన పొలంలో విత్తిన ఆవగింజను. ఇప్పుడు 32 చూడండి, ఆవగింజ ఏం చేస్తుందంట, అది విత్తనములన్నిటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత. ఇప్పుడు చూడండి స్టోరీ అంత ఎక్కడ స్టార్ట్ అయిందంటే దేవుడు ఎంత కోరుతున్నాడు మన విశ్వాసం, మన నిరీక్షణ, ఆసక్తి ఎంతండి. ఒకసారి చూడండి ఆవగింజ ఎంత ఉంటుందో స్క్రీన్లో చూడండి. ఎప్పుడన్నా ఆవాలు వాడారా? ఆవగింజ ఎంత ఉంటుంది అంటే ఒకసారి మనం దృశ్యంలో చూస్తే మన చేతిలో తీసుకుంటే ఆవగింజ ఎప్పుడైతే మనము విత్తనముగా నాటుతామో, చాలా జాగ్రత్త వినండి, ఆవగింజ చిన్నదై విత్తనము అన్నిట్లంటే ఏంటంటే అది అన్ని విత్తనాల్లో చిన్నదట. కానీ రిజల్ట్స్ ఎలా ఉంటాయి? పెరిగినప్పుడు కూర మొక్కలు అన్నిటిలో పెద్దదై ఉంటుందట. అదేంటండి లాజిక్? నాటేటప్పుడు చిన్నది, రిజల్ట్ వచ్చేసరికి పెద్దది. ఒకసారి చూడండి స్క్రీన్లో చూడండి, బ్లాంక్ అనిపిస్తుంది కదా. ఇప్పుడు చూడండి ఎంత ఉందండి, అది చాలా చిన్నదంట. ఇప్పుడు చిన్నది ఆవగింజ అంత చిన్నగా ఉంది, అది నాటుతున్నప్పుడు చాలా చిన్నది, ఎవరు కనిపించదు. ఎప్పుడైనా మీరు గమనించండి, భూమిలో నాటబడిన విత్తనం ఎవరికైనా కనిపిస్తుందా? ఏం నాటుతున్నాయో ఎవరన్నా చూస్తారా? కానీ అందరు వెయిట్ చేసే దేని కొరకు తెలుసా? ఫ్రూట్స్ వస్తే తిందామని వెయిట్ చేస్తారు. ఫలము కనిపిస్తుంది, వృక్షము కనిపిస్తుంది, ఫలాభివృద్ధి కనిపిస్తుంది, కానీ దీనికి కావాల్సిన రహస్యము అదేంటండి? విత్తనము చిన్న ఆసక్తి, అది ఎవరికి కనిపించదు. ఎప్పుడైతే ఒక వ్యవసాయదారుడు విత్తనాలు జాగ్రత్తగా కొనుగోలు చేస్తాడో, ఆ విత్తనాన్ని జాగ్రత్తగా నాటుతాడో, ఖచ్చితంగా ఆ విత్తనాన్ని కాపాడుకుంటాడో, ఆ వ్యక్తి ఖచ్చితంగా ఏమనుభవిస్తాడండి? గొప్ప ఫలాభివృద్ధి అనుభవిస్తాడు. ఈరోజు దేవుడు నీ నుంచి పెద్ద పెద్దది కోరట్లేదు. మళ్ళొకసారి చెప్తా ఉన్నా, దేవుని కార్యం నీ జీవితంలో జరగాలంటే గొప్ప గొప్ప విశ్వాస వీరులకు జరుగుతుందండి అనేది ఒకప్పటి మాట. కానీ ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఏలియా మనలాంటి స్వభావము గలవాడు. ఏలియా అండి మానవాతీతమైన శక్తి ఉండండి, ఆకాశం చూడబడ్డాడండి అని ఎవరైనా చెప్తే వాళ్ళకి యాకోబు 5:17 చెప్పండి. కొంతమంది అంటారు అదే అండి, మేము ప్రాణం చేస్తే పెద్ద అద్భుతాలు ఏం జరగవు కానండి, అదండి వాళ్ళకు కూడా కొంతమంది ఉంటారండి వాళ్ళు చేస్తేనే ఆకాశం ఊడిపడుతుందండి అని. వాళ్ళు ఏం ఆకాశం చూచి ఊడిపడిన వాళ్ళు కాదండి. యాకో ఏలియా ఎవరట? మనలాంటోడే కానీ ఆయనకు ఒక సీక్రెట్ ఉందట. ఏంటంటే ఆసక్తి, చిన్న ఆసక్తి. మీరు అనొచ్చు పెద్ద ఆసక్తి అండి అంటే ఏం లేదు. ఎంత చిన్న ఆసక్తి ఏలియాది అంటే అది చూడండి. ఒకటే ధైర్యం ఏంటంటే ఇప్పుడు దేవుడు ఖచ్చితంగా వాగ్దానం చేసిన దేవుడు ఏం చేస్తాడు, నెరవేరుస్తాడు. దైవ చిత్తానుసారంగా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభు నాకేమిస్తాడు జవాబు ఇస్తాడు. విసుగక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. విషాదం ఏంటంటే గాడ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ సో మచ్ ఆఫ్ అ మాన్యుమెంటల్ ఫెయిత్ ఆర్ మాన్యుమెంటల్ హోప్, బట్ హీ జస్ట్ ఎక్స్పెక్ట్ స్మాల్ డాట్ ఆఫ్ హోప్, చిన్న ఒక చిన్న మచ్చ, ఒక చిన్న చిన్న ఆవగింజంత విశ్వాసము, ఆవగింజంత నిరీక్షణ ఉంటే, ఆవగింజంత ఆసక్తి ఉంటే చాలండి. మీరు ఒక మాట చెప్పమన్నా,
సాతాను ఈ దినాల్లో చివరికి ఆవగింజంత విశ్వాసం కూడా కనపడకుండా ఏం చేస్తానంటండి, దాడి చేస్తాను. లూకా సువార్త 18 చూడండి, ప్రభు అంటాడు లూకా సువార్త 18:1 ఎందుకు దేవుడికి ఉపమానం చెప్తా ఉన్నాడట అండి, ఎందుకు చెప్తా ఉన్నాడు దేవుడు ఉపమానము? లూకా సువార్త 18:1 త్వరగా, Luke 18:1, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండ వలనటకు ఆయన వారితో ఉపమానము ఎందుకు చెప్పాడంటే, విసుగక ప్రార్థన చేయాలి అంటే అంత్య దినాల్లో మనం ఏమైపోతాం అంటే ప్రార్థన చేసే ప్రక్రియలో ఏమవుతుందండి, విసుగొచ్చేస్తుంది, టైర్డ్ అయిపోతాం, ఫ్రస్ట్రేట్ అయిపోతాం, ఇంకా ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడు అని ఆసక్తి విషయం ఏమవుతామండి, మాంద్యులు అయిపోతాం. అంటే ఆసక్తి ఏమవుతుందండి, చచ్చిపోతుంది. చూడండి సాతాను తెలుసు, ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా, సాతాను దేనన్నా చంపనివ్వండి మీ జీవితంలో, ఒక్కటి దయచేసి టచ్ చేయనివ్వద్దు. ఏం తెలుసు అండి అది? ఆసక్తి. మరొకసారి జ్ఞాపకం చేస్తాను, లెట్ సేటన్ టచ్ ఎనీథింగ్, డోంట్ లెట్ సేటన్ టచ్ యువర్ హోప్. చిన్న నిరీక్షణను తాకనివ్వకుండా కాపాడుకో జాలు, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం.